ఫ్రెండ్స్ మరిన్ని టెక్నాలజీ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే కనబడే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దీనివల్ల మా ఛానల్ అప్డేట్స్ మీకు తొందరగా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మహేష్, మీరు చూస్తున్నారు మై టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్ మొన్న మనం ఒక వీడియో చేసుకున్నాం, మన ఫోన్లో యాప్ లాక్ పాస్వర్డ్ తెలియకపోయినా కూడా యాప్ లాక్ పక్క వాళ్ళు ఎలా ఓపెన్ చేయాలి, ఎలా ఓపెన్ చేస్తారు అని చెప్పేసి ఒక వీడియో చేసుకున్నాం. ఆ యాప్ లాక్ మనం ఫోర్ సెట్టింగ్స్లోకి వెళ్ళి దాంట్లో యాప్స్లో ఆ యాప్ని స్టాప్ చేసేస్తే మనకి యాప్ లాక్ అయితే పాస్వర్డ్ అయితే అడగదు, మనం ఏ యాప్ అయినా ఓపెన్ చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం కదా. అయితే కొందరు మనకి అడిగారు ఏంటంటే యాప్ లాక్ పాస్వర్డ్ తెలియకుండా ఓపెన్ చేసుకోవచ్చు అని చెప్పావు కదా, మరి యాప్ లాక్ పాస్వర్డ్ లేకపోతే అట్లా ఓపెన్ చేసుకోకుండా వేరే యాప్ ఏదైనా ఉన్నదా, వేరే మనకి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ హైడ్ చేసుకోవడానికి, మన యాప్స్ని లాక్ చేసుకోవడానికి ఏదైనా యాప్ లాక్ ఉందా అని చెప్పేసి అడిగారు. దాని గురించి అయితే ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో చూస్తూనే ఉండండి. నా పేరు మహేష్, మీరు చూస్తున్నారు మై టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్ మనకి మనం యాప్ లాక్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఎవరికి తెలియకుండా, ఎవరికి ఓపెన్ చేయకుండా అంటే, ఇప్పుడు ఒక యాప్ లాక్ చూపిస్తాను. దాన్ని వేరే వాళ్ళు ఎవరు అసలు మీరు యాప్ లాక్ అని కూడా గుర్తుపట్టలేరు. ఆ యాప్ లాక్ మీరు దాన్ని వాడుతున్నారని ఆ యాప్ లాక్ అనే వాళ్ళకి తెలియదు. అప్పుడు తెలియనప్పుడు వాళ్ళు ఎవరు కూడా ఓపెన్ చేయలేరు. సో యాప్ లాక్ అయితే మీకు సేఫ్టీగా ఉంటుంది. దానికోసం మనం యాప్ లాక్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే ప్లేస్టోర్లోకి వెళ్ళి యాప్ లాక్ విత్ క్యాల్సీ, యాప్ లాక్ విత్ క్యాల్సీ అని చెప్పేసి టైప్ చేయండి. మనకి చాలా యాప్స్ యాప్ లాక్స్ వస్తాయి. దీంట్లో మనం ఇక్కడ మనకి థంబ్నెయిల్ ఉంటుంది కదా, ఈ థంబ్నెయిల్ బట్టి మీరు చూసుకోండి. ఇక్కడ ఇన్స్టాల్ చేసేదానికి 4.6 స్టార్ రేటింగ్ ఉంటుంది. ఈ ప్లస్ డివైడెడ్ బై సింబల్ ఉంటుంది, మధ్యలో లాక్ ఉంటుంది. ఒకసారి చూసుకోండి, ఇక్కడ ఇన్స్టాల్ అని పడింది కదా, ఇన్స్టాల్ చేసిన యాపే అది. ఇదైతే నేను ఇన్స్టాల్ చేసి పెట్టాను ఫస్టే, లేట్ అవుతుంది అని చెప్పేసి. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి. సో ఫ్రెండ్స్ మనకి ఆ యాప్ లాక్ మనం వాడుతున్నామని ఎవరికి తెలియదు, ఎందుకంటే అది మనకి అవుట్లుక్ సేమ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, క్యాలిక్యులేటర్ లాగానే ఉంటుంది. దాన్ని మీరు చూసుకోవచ్చు ఒకసారి, ఇక్కడ క్యాలిక్యులేటర్ పక్కన సేమ్ మళ్ళీ ఇంకో క్యాలిక్యులేటర్ అయితే ఉంది. దాన్ని యాప్ లాక్ అని చెప్పేసి ఎవరు గుర్తుపట్టలేరు. సో మనకి ఇది చాలా సేఫ్గా ఉంటుంది. ఒకసారి దీన్ని ఓపెన్ చేద్దాం ఇప్పుడు. సో ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఓపెన్ చేసినా కూడా మనకి ఇంటర్ఫేస్ మాత్రం క్యాలిక్యులేటర్ లాగానే కనిపిస్తుంది. సో వాళ్ళకి అర్థం కాదు, మీరు ఇక్కడ ఎవరైనా అది ఓపెన్ చేసినా కూడా మీరు డైరెక్ట్గా టెన్షన్ పడకండి. వాళ్ళు ఇక్కడ క్యాలిక్యులేటర్ లాగా వాడుకున్నా కూడా మీకు క్యాలిక్యులేటర్ అయితే పనిచేస్తుంది. ఇప్పుడు 12+12 అని చెప్పేసి కొట్టాను, ఈజ్ ఈక్వల్ టు కొడితే మనకి 24 వచ్చింది. అలాగే మనకి 1+1 2 ఏది పడితే అది మనం క్యాలిక్యులేటర్ లాగా కూడా దీన్ని వాడుకోవచ్చు. క్యాలిక్యులేటర్ లాగా వాడుకోవచ్చు అంటున్నావు, బాగానే ఉంది. మనం యాప్స్ ఎట్లా లాక్ చేసుకోవాలి, ఫొటోస్ ఎట్లా హైడ్ చేసుకోవాలి, వీడియోస్ ఎలా హైడ్ చేసుకోవాలి అని అనుకుంటారు కదా. దీనికోసం మనం ఏం చేయాలంటే ఈ వీడియోలో ఫస్టే ఇన్స్టాల్ చేసి పెట్టుకున్నా కాబట్టి మీకు పాస్వర్డ్ అడగలేదు. అదే మనం ఫస్ట్ ఇన్స్టాల్ చేసి పెట్టుకోకపోతే ఇది ఓపెన్ చేయగానే మనకి క్రియేట్ యువర్ పాస్వర్డ్ అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు మీరు పాస్వర్డ్ ఇచ్చేయాలి, తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్ అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు కూడా మళ్ళీ పాస్వర్డ్ ఇచ్చేయాలి. దీనికి నేను పెట్టుకున్న పాస్వర్డ్ ఏంటంటే 123123 అని పెట్టుకున్నాను. మరి కొట్టాను కదా 123123 ఎందుకు ఓపెన్ అవుతలేదు అని మీకు డౌట్ రావచ్చు. 123123 కొట్టి ఈజ్ ఈక్వల్ టు కొడితేనే మనకి యాప్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి రేట్స్ ఏమైనా వస్తుంది అవసరం లేదు, తీసేయండి. ఇక్కడ మనం ఫొటోస్ యాడ్ చేసుకోవచ్చు దీంట్లో. ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి, ఫొటోస్ యాడ్ చేస్తాను నేను ఫ్రమ్ గ్యాలరీ. ఇక్కడ నేను ఒక ఫోటో అయితే యాడ్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ హైడ్ లాక్ సింబల్ ఉంది కదా పైన, లాక్ సింబల్ తీసుకుంటే మనకి ఫోటో అయితే హైడ్ అవుతుంది, అది ఎవరికి కనబడదు. ఈ యాప్ కూడా ఎవరు ఓపెన్ చేయలేరు. సో మనం ఇలాగే వీడియోస్ కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వీడియోస్ బటన్ ఉంది కదా, వీడియోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. యాప్ లాక్గా ఎలా వాడుకోవాలంటే ఇక్కడ యాప్ లాక్ సింబల్ ఉంది కదా, ఇలా మనం యాప్ లాక్ను కూడా వాడుకోవచ్చు. ఇంకా మనకు పర్మిషన్స్ అడుగుతుంది, పర్మిషన్స్ ఇచ్చేయాలి క్యాలిక్యులేటర్కి ఆన్ చేసేయాలి. సో నెక్స్ట్ మనకి ఇక్కడ సెట్టింగ్స్ ఉన్నాయి కదా, మీకు ఏదైనా సెట్టింగ్స్ కావాలంటే చేసుకోవచ్చు. మనకి ఇంటర్ఫేస్ సిస్టమ్ చేంజింగ్ మోడ్, డార్క్ మోడా, వైట్ మోడా ఏది కావాలంటే తీసుకోవచ్చు. అలాగే మనకి
లాక్ ఎప్పుడెప్పుడు వాడాలి, ఫింగర్ ప్రింట్తో లాక్ తీయాలా, అవన్నీ ఇక్కడ సెట్టింగ్స్ ఉంటాయి. మీరు ఫింగర్ ప్రింట్ లాక్ అవి ఏం పెట్టుకోకండి, ఎందుకంటే మీరు యాప్ యూజ్ చేసి కూడా వేస్ట్ కదా. ఫింగర్ ప్రింట్ పెట్టుకుంటే అవసరం లేదు. ఇక్కడ మనం అప్లికేషన్ ఐకాన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ 4-5 రకాల ఐకాన్స్ ఉంటాయి. వాచ్ సింబల్ ఉంటుంది, వాచ్ పెట్టుకుంటే ఇంకా ఎవరు గుర్తుపట్టలేదు. అసలు ఈ సింబల్స్ ఏది పెట్టుకున్నా వాళ్ళైతే ఖచ్చితంగా గుర్తుపట్టలేరు. ఇక్కడ మనం ఏది పెట్టుకుంటే అది మనకి యాప్ సింబల్ అయితే అక్కడ ఐకాన్లా కనిపిస్తుంది. సో మీరు ఒకసారి ట్రై చేయండి. ఇవేం సెట్టింగ్స్ పెద్దగా అవసరం లేదు. కాకపోతే మనకి ఇక్కడ రీలాక్ అనేది ఉంది కదా, రీలాక్ అనేదాన్ని మాత్రం ఇమీడియట్లీగా ఆఫ్టర్ స్క్రీన్ టర్న్ ఆఫ్ అనే ఉంది కదా, ఇమీడియట్లీ పెట్టుకోండి. ఇమీడియట్లీ పెట్టుకుంటే మీకు ఎప్పుడు యాప్ ఓపెన్ చేసినా కూడా లాక్ అయితే అడుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇలా మనం యాప్స్ లాక్ చేయొచ్చు. ఇప్పుడు ఒక యాప్ లాక్ చేసి చూపిస్తాను నేను, లాక్ చేసి చూద్దాం. ఇప్పుడు నేను వాట్సాప్ లాక్ చేశాను. వాట్సాప్, అలాగే ట్విట్టర్, హైక్, ఇలా ఒక 3 యాప్స్ లాక్ చేశాను. ఇప్పుడు మనం ట్విట్టర్ ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి, లాక్ అడుగుతుందా లేదా ఒకసారి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ట్విట్టర్ ఓపెన్ చేశాను. మన క్యాల్కులేటర్ లాక్ అనేది ఎంత బాగా పనిచేస్తుందో చూడండి. ట్విట్టర్లో మనకు లాక్ అయితే అడుగుతుంది. ఈ లాక్కి యాప్ లాక్కి ఎలాంటి సంబంధం లేదు దానికి, దీనికి అసలు. సో మీరు దీనైతే చూసుకోండి ఒకసారి. దీంట్లో మనం కొడితేనే అది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నేను అక్కడ ఇచ్చిన పాస్వర్డ్ ఏంటి, 123123 కదా, 123123 కొడితే ఓపెన్ అయిపోయింది డైరెక్ట్. అలాగే మనం ఫొటోస్ అయినా వీడియోస్ అయినా ఏవైనా దీంట్లో ఇలా హైడ్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఈ యాప్ వాడుతున్నామని కూడా ఎవరికీ తెలియదు. మీరు వేరే సింబల్ కావాలంటే వేరే సింబల్ పెట్టుకోవచ్చు అని చెప్పాను కదా, వేరే సింబల్ అయితే వేరే సింబల్ పెట్టుకోవచ్చు. అలాగే మీకు ఇంకొక విషయం చెప్పాలి ఫ్రెండ్స్, ఈ యాప్ వాడితే మాత్రం ఈ యాప్ని అన్ఇన్స్టాల్ చేసేటప్పుడు కానీ, లేకపోతే మీ ఫోన్ని రీస్టోర్ కొట్టేటప్పుడు కానీ, సాఫ్ట్వేర్ అప్డేట్ చేయించుకునేటప్పుడు కానీ, మీ ఫోన్లో ఈ యాప్లో ఉన్న ఫొటోస్ వీడియోస్ అన్నీ ఫస్టే అన్లాక్ చేసుకోండి, గ్యాలరీకి తెచ్చుకోండి. మళ్ళీ మీరు సాఫ్ట్వేర్ వేసుకున్నాక అప్పుడు మళ్ళీ ఈ యాప్ వేసుకుంటే, యాప్ మీకు నచ్చినట్లయితే మళ్ళీ ఫొటోస్ యాడ్ చేసుకోండి. లేకపోతే మనకి దీంట్లో ఉన్న డేటా మేబీ మిస్ అయితే మిస్ కావచ్చు. అందుకే ముందే మీరు ఫొటోస్ అయితే లాక్ నుంచి రిమూవ్ చేసుకొని తర్వాత దీన్ని అన్లాక్ చేసుకోవడం, ఈ రీసెట్ కొట్టుకోవడం, సాఫ్ట్వేర్స్ అప్డేట్ చేసుకోవడం ఇలాంటివి అయితే చేయండి. ఎందుకంటే మనకి ఫొటోస్ వీడియోస్ అయితే దీనిలో నుంచి వెళ్ళిపోతాయి. మళ్ళీ యాప్ లాక్ ఇక్కడ క్యాల్సి ఓపెన్ చేస్తే మనకి ఫొటోస్ అయితే వస్తాయి రావు, గ్యారంటీ లేదు. సో గ్యారంటీ లేని దాని గురించి ఎందుకు చెప్పుకోవడం అని చెప్పేసి ఇప్పుడే చెప్తున్నాను. మీరైతే ఫొటోస్ అయితే ఫస్టే హైలో పెట్టుకోండి, తర్వాత హై నుంచి రిమూవ్ చేసుకొని సెల్లు ఆఫ్ చేసి ఆన్ చేసుకున్న, స్విచ్ ఆఫ్ చేసుడు అంటే ఏం కాదు, స్విచ్ ఆఫ్ చేస్తే ఫొటోస్ ఉంటాయి అని. సాఫ్ట్వేర్స్ అలాంటివి, హార్డ్ రిసెట్స్ ఇలాంటివి కొడితే మాత్రం మీ ఫొటోస్ అయితే ఉంటాయో ఉండవో తెలియదు. సో ఇది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే మీకైతే ఇది చాలా మంచి యాప్, ఇదైతే అస్సలు ఎవరు గుర్తుపట్టలేరు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియో గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను ఖచ్చితంగా. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు, ఇంతవరకు ఓన్లీ వీడియోస్ చూసి వెళ్ళిపోయే వాళ్ళు, ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మేము ఇలాంటి టెక్నాలజీకి సంబంధించిన వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాము. సో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది, అది సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కనిపిస్తుంది, దాన్ని కూడా మీరు క్లిక్ చేసి మా నోటిఫికేషన్లు మీకే ఫస్ట్ వచ్చేటట్టు బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నౌ దిస్ యువర్ మహేష్, యువర్ వాచింగ్ మై టెక్ ఇన్ తెలుగు. సైనింగ్ ఆఫ్ ఫర్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్ నౌ.